నవ సమాజ నిర్మాణంలో శాస్త్రవేత్తల పాత్ర ప్రముఖమైనదంటారు. ఈ శాస్త్రవేత్తలను సమాజం మిలీనియం మహనీయులని కొనియాడింది. వారి పరిశోధనలే నేటి ప్రపంచానికి ఊపిరి అని నమ్మే ఈ సమాజానికి వారి పరిశోధనల్లో చీకటి కోణాలు తెలుసా? విజయాలను మాత్రమే దిక్కులు పిక్కటిల్లేలా చాటే ఈ మీడియా వారి వైఫల్యాల ఊసెత్తదు. ఎందుకని పేరు కోసం ప్రాకులాడి ఎందరో యువ శాస్త్రవేత్తల పరిశోధనలు దొంగిలించి వారిని అణగద్రొక్కిన కొందరు శాస్త్రవేత్తల రాక్షసత్వం ఈ ప్రపంచానికి తెలుసా? ప్రకృతిలో 10% మాత్రమే తెలుసునని చెప్పుకునే వీరు ప్రకృతిని సృష్టించిన దేవుడు లేడని ఎలా నిర్ధారించగలరు? దేవునికి విరోధులై దేవుని ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్న వీళ్ళు మిలీనియం మహనీయుల దైవ ద్రోహుల. ది కాలేజ్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ క్రీస్తురాజపురం విద్యార్థులు నిర్వహించు సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్, సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ అను సంచలనాత్మక క్రీస్తు విజ్ఞాన మహాసభలు. తేదీలు 2014 డిసెంబర్ 11 గురువారము, 12 శుక్రవారము, 13 శనివారము మరియు 14 ఆదివారము. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు. స్థలం బిషపదరయ స్కూల్ గ్రౌండ్స్, విజయవాడ. ఇందు ముఖ్య వాక్యోపదేశకులు స్టీఫెన్ హాకిన్స్ గురించి, వాడి గురించి పనికి మాలిన మీడియా ఆకాశమంతా వాడి గురించి ఎత్తి దేవుడు లేడు అని చెబుతుందండి మీడియా. ప్రపంచ శాస్త్రవేత్తల్ని ఎడంకాలు కింద తొక్కేశాడు వీడు. ప్రపంచ శాస్త్రవేత్తల్ని ఏమనుకుంటున్నారు వీరు? జయశాలి గారి ఆత్మీయ తనయుడు బ్రదర్ ఈ సంతోష్ కుమార్ గారు, బిఎస్సి బిఈడి ఎంబిటిహెచ్, ఆంధ్ర జోన్ డిప్యూటీ డైరెక్టర్ బిఓయుఐ. వెండి తెరపై అద్భుతమైన దృశ్యములు మరియు పాటలు ప్రదర్శింపబడును. గమనిక, 12, 13, 14 తేదీలలో ఉదయం బైబిల్ తరగతులు నిర్వహించబడును. వివరాలకు 8099 మరియు 9908243287 ప్రేమతో ఆహ్వానించువారు ఆర్బిఓయుఐ విద్యార్థులు జి పావని, ఎన్ నవీన్. అందరూ ఆహ్వానితులే.